గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకున్న తర్వాత పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నారు. పాత బస్తీలో ఓట్లు వేసేవి రోహింగ్యాలు పాకిస్తాన్ వాసులేనన్నారు. రోహింగ్యాల ఓట్లు లేకుండా ఎన్నికలు జరగాలన్నారు సంజయ్. హైదరాబాద్ లో ఉండే రోహింగ్యాలను తరిమి కొడతామన్నారు. బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొన్ని ఓట్లు సీట్ల కోసం సంజయ్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. సంజయ్ వ్యాఖ్యలను హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమర్థిస్తారా అని కేటీఆర్ ట్వీట్ చేశారు. పాత బస్తీలో 30,000 మంది రోహింగ్యాలున్నారని బీజేపీ అంటోందని, మరి హోంమంత్రి అమిత్ షా ఎందుకు ఏం చేయడం లేదని ప్రశ్నించారు. పాత బస్తీలో ఉన్న కనీసం 1000 మంది రోహింగ్యాల కుటుంబాల వివరాలు చెప్పాలన్నారు. హైదరాబాద్ ఎవరి చేతిలో ఉండాలో ప్రజలే డిసైడ్ చేయాలన్నారు మంత్రి కేటీఆర్. కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న ఈయనా ఫాతిమా రేణు సోని అభ్యర్థిత్వాలపై వివాదం చెలరేగుతోంది. వారిద్దరిని టార్గెట్ చేసిన ఎంఐఎం అధినేత అసద్ ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ నేత ఫాతిమా ఎలా ముస్లిం అయ్యారో చెప్పాలన్నారు. రేణు సోనీకి 3 పిల్లలుంటే 2 పిల్లలేనని చూపించారని ఆరోపించారు. అయితే ఫాతిమాపై ఆరోపణలను కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఖండించారు. తన తమ్ముడు మర్దలిది మతాంతర ప్రేమ వివాహమని, ఆమె హిందూ కాబట్టి బీసీ సర్టిఫికేట్ తీసుకుందన్నారు. ఎన్నికల్లో ఓడించలేక ఎంఐఎం తప్పుడు కేసులు పెడుతుందన్నారు ఫిరోజ్ ఖాన్. తిరుమలలో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా టీటీడీ విజిలెన్స్ ఓవర్ యాక్షన్తో జిల్లా కలెక్టర్ భారత్ గుప్తాకు చేదు అనుభవం ఎదురైంది. బయోమెట్రిక్ వద్ద జిల్లా కలెక్టర్ను టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. తాను కలెక్టర్ను అని చెబుతున్నా పట్టించుకోలేదు. దీంతో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా వెనుదిరుగుతుండగా ఉన్నతాధికారుల జోక్యంతో లోపలకు అనుమతినిచ్చారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ పరిస్థితిని సమీక్షించడం కోసం 8 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ నేడు భేటీ అయ్యారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యే హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళ ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో మాట్లాడారు. ఈ భేటీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్-19 పరిస్థితి గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. దూసుకు వస్తున్న నివర్ తుఫానును ఎదుర్కొనేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. రేపు తమిళనాడులోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్ సహా అన్నిటినీ బంద్ చేయాలని సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవల ఉద్యోగులు మాత్రమే విధుల్లో ఉండాలని సూచించారు. ఇప్పటికే చెన్నై సిటీలో వాతావరణం మబ్బేసింది. పలు చోట్ల సన్నని జల్లులు కురుస్తున్నాయి. దీంతో జనంలో భయాందోళనలు కల్పిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కు అధికారాలు బదిలీ చేయడానికి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకవైపు పోరాటం కొనసాగిస్తానంటూనే అధికార మార్పిడికి అంగీకరించారు. జో బైడెన్ స్వచ్ఛందంగా గెలవలేదని, న్యాయ పోరాటం కొనసాగించి విజయం సాధిస్తానని ట్రంప్ ఇటీవలి వరకు పట్టుపట్టారు. యుఎస్ అధ్యక్ష ఎన్నికలలో సాక్ష్యాలను అందించకుండా విస్తృతంగా ఓటర్లను మోసం చేశారని ట్రంప్ ఆరోపించారు. కాగా ట్రంప్ చేసిన ఒక ప్రకటన ఓటమిని అంగీకరించడానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికీ ఓటరు నమోదులో మోసం, ఎన్నికల దుర్వినియోగంపై ట్రంప్ పలు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిలో చాలా వరకు కోర్టులు కొట్టివేశాయి. కరోనా మహమ్మారి యూరప్ దేశాలను వణికిస్తోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ప్రతిరోజు లక్షల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనే సన్నద్ధతను యూరప్ దేశాలు అసంతృప్తిగా వదిలేశాయని, అందుకే ఈ దుస్థితి దాపురించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. యూరప్ లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యే ప్రమాదం ఉందని ఆ సంస్థ ప్రతినిధి డేవిడ్ అన్నారు. ఈసారి పరిస్థితి ఊహించలేనంత దారుణంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా యూరప్ దేశాలు మేలుకుంటే మంచిదన్నారు. వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని, మౌలిక వస్తువులు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. ఉపరితల లక్ష్యాలను ఛేదించేందుకు ఉద్దేశించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగాన్ని భారత్ ఆర్మీ విజయవంతంగా నిర్వహించింది. అండమాన్ నికోబార్ ద్వీపంలో చేపట్టిన ప్రయోగంలో బ్రహ్మోస్ మిసైల్ ఉపరితల లక్ష్యాన్ని ఛేదించింది.
400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే స్థాయికి బ్రహ్మోస్ చేరుకుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. భూతలం జల ఉపరితలం నుంచి ప్రయోగించేందుకు వీలైన క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ దశలవారీగా రక్షణ శాఖ అభివృద్ధి చేస్తోంది. బ్రహ్మోస్ కు సంబంధించి ఇప్పటికే భారత సైన్యం నేవీ విభాగాల్లో కొన్ని రెజిమెంట్లు అందుబాటులో ఉన్నాయి. నౌకలను భూ ఉపరితల లక్ష్యాలను ఛేదించేందుకు 2 వర్షాలు డిఆర్డీఓ సిద్ధం చేసింది. భారత్ రష్యాల భాగస్వామ్యంలో నెలకొల్పిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఈ క్షిపణుల్ని ఉత్పత్తి చేస్తోంది. కాగా బ్రహ్మోస్ తో పాటు యుద్ధ ట్యాంకులను నిర్వీర్యం చేయగలిగే లేజర్ గైడెడ్ మిస్సైల్ తో పాటు అణువాయుధ ప్రయోగానికి అనువైన శౌర్య సూపర్సానిక్ క్షిపణిని కూడా భారత్ ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి 2 టెస్టులకు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పేసర్ ఇషాంత్ శర్మ దూరం కానున్నారు. చివరి 2 టెస్టులకు కూడా వీరిద్దరూ ఆడటం అనుమానమే అని సమాచారం. వీరిద్దరూ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నారు. కాగా వీరిద్దరూ పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరికొన్ని వారాల సమయం పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఎన్సీఏ నివేదిక ప్రకారం రోహిత్ ఇషాంత్ పూర్తి ఫిట్నెస్ సాధించడానికి కనీసం 3 నుంచి 4 వారాల సమయం పడుతోంది. కాగా ఇప్పుడు వారిద్దరూ ఆస్ట్రేలియాకు బయలుదేరినా కఠిన క్వారంటైన్ నిబంధనలు పాటించాలి. అంటే 14 రోజులు ప్రాక్టీస్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. క్వారంటైన్ లో సాధన చేసుకోవాలంటే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాలని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ 13వ సీజన్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లు యుఏఈ నుంచి నేరుగా కంగారూల గడ్డకు చేరుకున్నారు.